అందరికీ నమస్కారం. ఆంజనేయ స్వామి భక్తులకు తెలంగాణలో అతిపెద్ద మహా పుణ్యక్షేత్రం కొండగట్టు. కష్టాలను కొల్లగొట్టే మహా క్షేత్రమైన కొండగట్టు హనుమంతుని దివ్య సన్నిధికి విచ్చేసే లక్షలాది హనుమత్ భక్తుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ఒక మహా సంకల్పంతో మరొక పవిత్రమైన అడుగు ముందుకు వేశారు. ఈ మంగళ మహాకార్యం కోసం ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తో చర్చలు జరిపి ఒక అఖండ కార్యాన్ని జరిపించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. హనుమంతుని కవచ దండక స్తోత్ర చాలీసాలతో కూడిన ఒక అపురూప గ్రంథాన్ని మల్టీ కలర్ లో ముద్రించి ఏకమొత్తంగా లక్ష పుస్తకాలను ఒకేసారి ఆవిష్కరించబోతున్నారు శ్రీమతి కవిత. అంతేకాదు, కేవలం ఈ లక్ష ప్రతుల వితరణతో కాకుండా తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం గృహాలల్లో ఉన్న భక్తి ప్రపంచానికి ఈ మహిమోపేత గ్రంథాన్ని ఉచితంగా అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సేవా సమితికి చెందిన పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం నుండి జాలువారిన పవిత్ర వ్యాఖ్యాన వైఖరి దక్షతతో పరమ శోభాయమానంగా ఈ చిన్ని గ్రంథం అవతరించటం అద్భుతంగా ఉందని కవిత సన్నిహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పురాణపండ శ్రీనివాస్ అనగానే పరమాద్భుత గ్రంథాలైన మహామంత్రస్య, శ్రీ పూర్ణిమ, నేనున్నాను, నన్నేను నా స్వామి ఎక్కువ మందికి గుర్తొస్తాయి. భద్రాద్రి, యాదాద్రి, ఇంద్రకీలాద్రి, వెంకటాద్రి పర్వతాలపై ఉన్న ఆలయాలలో అర్చక ప్రముఖులు, వేద పండితులు సైతం శ్రీనివాస్ మహాగ్రంథాలనే ఎక్కువగా పారాయణం చేస్తారనే విషయం చాలా మందికి తెలుసున్న విషయమే. మరీ ముఖ్యంగా పురాణపండ శ్రీనివాస్ బుక్స్ చాలా అద్భుతంగా ఉంటాయనే విషయం పండిత పావురులకు తెలుసున్న అంశమే కాబట్టి శ్రీమతి కల్వకుంట్ల కవిత పురాణపండ శ్రీనివాస్ నే ఈ మహత్తర కార్యానికి ఎంచుకోవటం సంతోషభరితమని కొండగట్టు అర్చక బృందం మంగళ శాసనాలు వర్షించింది. అసాధారణ ప్రతిభాశాలి అయిన పురాణపండ శ్రీనివాస జీవన యాత్రలో ఎన్నో ఆటుపోట్లకు ఎదురు నిలిచి పోరాడటం కూడా మనకు కనిపిస్తుంది. పురాణపండ శ్రీనివాస్ అందించే ఏ దైవీయ స్పృహకు సంబంధించిన అంశమైనా సరే అస్సలు వ్యాపార ధోరణే కనిపించదు. అందుకే కరోనా సమయంలో కూడా శ్రీనివాస్ బుక్స్ కి ఆదరణ ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు. ఎంచక్కని భాష, ముచ్చటైన ముద్రణ, కఠోర పరిశ్రమ, వీటన్నిటినీ మించి నిస్వార్థంగా చేస్తున్న పవిత్ర సేవ, ఇవే పురాణపండ శ్రీనివాస్ మహాగ్రంథాల్ని తెలుగునాట తొలి వరుసలో నిలబెట్టాయి. సుమారు 50 పేజీలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఈ కొండగట్టు హనుమాన్ గ్రంథం మన జీవితాలని విజయ పదంలో నడిపించాలని కోరుకుందాం. కవితమ్మ సంకల్పంతో మనము కలిసి నడుద్దాం. ఏప్రిల్ 2వ వారంలో కొండగట్టు అంజన్న సన్నిధిలో ఒకేసారి లక్ష పుస్తకాలను శ్రీమతి కవితమ్మ ఆవిష్కరించి వితరణ చేస్తారని కొండగట్టు ఆలయ వర్గాలు చెబుతున్నాయి.